ఎవరైతే మనకి వెంచర్ అమ్ముతున్నాడో ఆ వెంచర్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాలి ఆ వెంచర్కి ఫస్ట్ పర్మిషన్ ఉందా లేదా రేరా అంటారు రేరా అనే యాక్ట్ల ప్రకారంగా కూడా హెచ్ఎండి ఈ ప్రభుత్వ అథారి గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర వీళ్ళకి పర్మిషన్ వీళ్ళకి వచ్చిందా లేదా పర్మిషన్ వచ్చిందా లేదా చాలా ఇంపార్టెంట్ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఏమైనా భూములు అమ్ముతున్నారా ప్లాట్స్ అమ్ముతున్నారా అవన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి అది నెంబర్ వన్ పాయింట్ చెప్తున్నా పర్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరైనా సరే ప్లాట్స్ కొంటున్నారంటే ఫస్ట్ ఎవరైతే సెల్లారు ఆ వెంచర్ అమ్మే వ్యక్తి అతను ఫస్ట్ అతను అతను అతని గురించి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి అతను ఇంత ముందర ఏదైనా వెంచర్లో కరెక్ట్గా అమ్మాడా అతని మీద ఏమైనా లీగల్గా ఏమైనా డిస్ప్యూట్స్లో ఉన్నాడా ఇష్యూస్ ఉన్నాయా ల్యాండ్లో ఏమైనా ఈ వెంచర్లో ఏమైనా అతని మీద ఏమైనా లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎవరైనా సరే ముందు ముందర గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ప్లాట్ కొనేటప్పుడు ఒక లీగల్ అడ్వైస్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ భూమిలో నేను కొందామనుకుంటున్నా ఈ ప్లాట్ కొంటే కరెక్ట్ అయినా కాదా నెంబర్ వన్ నెంబర్ టూ టైటిల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెంబర్ త్రీ ఈసీ అంటర్ ఎంక్రమ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోవాలి అండ్ తర్వాత డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే తర్వాత అప్పుడు మీరు అతను ఎవరైతే మీకు ప్రాపర్టీ అమ్ముతున్నాడో అతని యొక్క ట్యాక్స్ ప్రాపర్టీ రిసీట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అతని దగ్గర ఏ రిలవెంట్ డాక్యుమెంట్స్ లేకుండా మటుకు ముందుగా ఎవరు ప్లాట్స్ కొనడానికి వెళ్ళకండి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఏ వ్యక్తి అయితే మీకు అమ్ముతున్నాడో ఆ వ్యక్తి దగ్గర మొత్తం పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అంటారు ఆ అథారిటీస్ దగ్గర నుంచి ఫస్ట్ చూడాలి అతను కరెక్ట్గానే మనకు అమ్ముతున్నా లేదా అని ఆ తర్వాత ఇక్కడ ఏమైనా లీగల్గా ఏమైనా డిస్ప్యూట్స్లో ఉందా ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఉంటే రేపు కొనుక్కుంటే రేపు పొద్దున మళ్ళీ కోర్టుకే వెళ్ళాది వస్తుంది మీరే అనవసరంగా మీకు వచ్చిన తలకాయ నొప్పి ఇవన్నీ లేకుండా లీగల్గా కరెక్ట్గా ఉంటేనే మీరు ప్రాపర్టీ కొనండి నెంబర్ వన్ రెండోది కూడా కొనే ముందర ఒక లీగల్ అడ్వైస్ అడ్వకేట్ని పెట్టుకొని వాళ్ళకి చూపించి సారి ఈ ప్రాపర్టీ కొందాం అనుకున్నది కరెక్ట్ అయినా కాదా మేము ప్రొసీడర్ అవచ్చా మేము కొనొచ్చా ఏదో ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే అప్పుడు డబ్బులు కట్టి మీరు తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా మనకు తొందరపడి మీరు మనకు ప్రాపర్టీ కొనకండి కొనిన తర్వాత మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే రేపు పొద్దున మళ్ళీ మీరు కనుక బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా ఏదైనా మాటకేజ్ చేయాలన్నా ఏదైనా రేపు పొద్దున మీ అమ్మాయిలు అబ్బాయిలు వివాహంకి ఏదైనా డబ్బులు కావాల్సి వచ్చినా అవసరానికి ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం బ్యాంకులో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూపించబోతున్నారు చెప్పొద్దు లోన్ ఎలా ఇస్తాడు వాడు ఇంకోటి కూడా చెప్తున్నా ఎవరైనా ప్లాట్స్ కొనేటప్పుడు ముప్పై సంవత్సరాలు కంపల్సరీగా లింక్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా మనకు దయచేసి ఎవరు ప్రాపర్టీ కొనకండి చాలా ఇంపార్టెంట్ అన్నీ కొనిన తర్వాత సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఇద్దరు విట్నెస్లు డైరెక్ట్గా ఫోటోగ్రాఫీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ ఆన్లైన్ అక్కడే డైరెక్ట్గా ఫోటోస్ పెట్టి చేసి ఫోటోలు తీస్తున్నారు ఒకప్పుడు మాన్యువల్గా మనం ఫోటోలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఫోటోస్ అక్కడే డైరెక్ట్గా అక్కడే లైవ్ ఫొటోస్ అక్కడే తీసేస్తారు రికార్డింగ్ అక్కడే అయిపోతుంది ఆ ఫొటోస్ ప్రకారంగా మీకు రిజిస్ట్రేషన్ పార్ట్ అవుతుంది ఏమంటారు జాగ్రత్తగా వెంచర్లో మటుకు చాలా జాగ్రత్తగా ఆ వెంచర్ అమ్మే వ్యక్తి అటువంటి ఎటువంటి వాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడికి ఏమైనా ఎక్కడైనా లీగల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ చూసుకొని కొనే ముందర ఒకసారి నా ఒపీనియను లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాతనే మీరు ముందుకు పోవాలి దీనే వెంచర్ అంట దీన్ని ఈ రకంగా చెప్తున్నాను